हाय फ्रेंड्स, वेलकम टू अवर चैनल। ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. మీరందరూ ఎలా ఉన్నారో కింద కామెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియజేయండి. ఈరోజు వీడియో ఏంటంటే స్లేట్ పెన్సిల్స్ గురించి అండి, అదే అండి బలపాల గురించి. చాలామంది ఈ బలపాలు తినడం అనేది ఒక అలవాటుగా మార్చుకొని సంవత్సరాల తరబడి ఈ బలపాలు తింటూనే ఉంటున్నారు. అది ఏ విధంగా మనకు హాని కలిగిస్తుంది, మన హెల్త్ ఏ విధంగా ఇది తింటే పాడవుతుంది అనేది ఒక అవగాహన అనేది లేకుండా ఎక్కువగా ప్యాకెట్స్కే ఈ బలపాలు తినేస్తూ ఉంటారు. ఆ బలపాలు తినడం వల్ల మనకు ఎలాంటి నష్టం జరుగుతుంది, హెల్త్ అనేది ఏ విధంగా పాడవుతుంది, దానివల్ల జరగబోయే అనర్థాలు ఎలా ఉంటాయి అనేది ఈ వీడియోలో నేను మీతో షేర్ చేసుకుంటాను. వీడియోని ముందు నుంచి చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి. ఇంకెందుకు ఆలస్యం, వీడియోలోకి వెళ్దాం, పదండి. 2 సంవత్సరాలలోపు పిల్లలు తింటే అదంత పెద్ద విషయం కాకపోవచ్చు, ఎందుకంటే వాళ్ళకు ఇది ఏది మంచో ఏది చెడు, ఏది తినాలి ఏది తినొద్దు తెలియదు, కాబట్టి వాళ్ళు తినడం అనేది అంత పెద్ద ప్రాబ్లం అనేది ఏం కాదు. కాకపోతే ఇప్పుడు ఏంటంటే టీనేజ్లో ఉన్న వాళ్ళు కానీ ఉమెన్స్ కానీ అందరూ ఇలా బలపాలు తినడం అనేది ఒక అలవాటుగా మార్చుకున్నారు. ఇది చాలా అంటే చాలా బ్యాడ్ హ్యాబిట్ అండి. ఈ సమస్య ఉన్న వాళ్ళని, ఇలా తినే వాళ్ళకి ఉన్న సమస్యని పీకా అనే సమస్య తో పిలుస్తారు. ఎక్కువగా ఈ పీకా సమస్య ఉన్నవారు బల్పాలు చాక్పీస్లు తింటూ ఉంటారు. వారికి మట్టి ఇంకా చాక్ పీస్ ఐస్ వంటివి చూడగానే ఎక్కువగా నోరు ఊరిపోతుంది. ఇది ఒక ఈటింగ్ డిజార్డర్గా కూడా మనం చెప్పవచ్చు. అలాగే ఈ పీకాని డయాగ్నోస్ చేయడానికి కొన్ని ప్రశ్నలు డాక్టర్స్ దగ్గరికి మనం వెళ్ళినప్పుడు మనల్ని అడుగుతారు. అవి ఏంటంటే ఎంతకాలం నుంచి తింటున్నారు, అలాగే ఏ టైంలో తింటున్నారు అని అడిగి బ్లడ్ టెస్ట్ అనేది చేస్తారండి. ఈ బ్లడ్ టెస్ట్ అనేది చేయడం వల్ల ఈ సమస్య ఉందా లేదా అనేది మనకు తెలిసిపోతుంది. ఇంకా మట్టి అండి, ఇంకా మట్టిని తినే వారిలో మోషన్ శాంపిల్ని కలెక్ట్ చేస్తారు, చేసి దాన్ని టెస్ట్ చేస్తారు. చేయడం ద్వారా ఆ కడుపులో పురుగులు ఉన్నాయో లేదా అని టెస్ట్ చేస్తారు. దానివల్ల ఈ సమస్యను కూడా డయాగ్నోస్టిక్ అనేది చేస్తారు. ఇక ఈ బలపాలు తినడం వల్ల కలిగే నష్టాలు ఏంటో మనం తెలుసుకుందాం. బలపాలు చాక్ పీస్లు పెద్ద విష పదార్థం కాదు, కానీ తినడం వల్ల మనకు చాలా రకాలైనటువంటి ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయి. దంతాలు పాడవడం, జీర్ణ సమస్యలు, మలబద్ధకము, రక్తహీనత, కడుపులో నులి పురుగులు చేరడము, ఆకలి లేకపోవడము, ఇలాంటి సమస్యలన్నీ వస్తాయి. ఒకవేళ ప్రెగ్నెంట్ లేడీస్ బలపాలు తింటే ఏమవుతుందో తెలుసా? ప్రెగ్నెంట్ లేడీస్ కానీ అలాగే ఫీడింగ్ ఇచ్చే మదర్స్ కానీ ఈ బలపాలు తిన్నట్లయితే వాళ్ళకు వచ్చే సమస్యలు అనేటివి వేరేలా ఉంటాయి. వారికి ఆకలి సరిగా లేకపోవడం, తినకపోవడం వల్ల పోషకాహారలేమి అనేది వస్తుంది. అది వారి మీద కాకుండా వారి కడుపులో ఉండే బిడ్డ పైన కూడా ఎంతగానో ప్రభావం చూపిస్తుంది. పిల్లలకు కూడా పోషకాహార లోపంతో ఎన్నో సమస్యలు తలెత్తుతాయి. చూశారు కదా అండి, ఈ బలపాలు చాక్ పీస్లు మట్టి తినడం వల్ల మనకు ఎన్నో రకాలుగా ఆరోగ్యానికి నష్టం జరుగుతుందో చూశారు కదా ఫ్రెండ్స్. చాలా వరకు మగవారిలో ఈ హ్యాబిట్ అనేది లేదండి, ఆడవాళ్ళలో చాలా ఎక్కువగా ఉంటుంది. సో ఇంటిని చూసుకోవాల్సిన బాధ్యత అంతా మనపైనే ఉంటుంది, కాబట్టి మన హెల్త్ని కూడా మనం జాగ్రత్తగా చూసుకోవాలి. అందుకనేసి ఎవరు ఈ బలపాలు తింటున్నా కానీ కొద్ది కొద్దిగా తగ్గించుకొని ఈ బలపాలు తినేయడం అనేది మానేయాలండి. ఇది చాలా హెల్త్ ప్రాబ్లమ్స్కి దారితీస్తుంది, కాబట్టి మీ పిల్లల గురించి ఆలోచించైనా వీటిని తినడం మానేయండి, సేఫ్గా ఉండండి. ఓకే ఫ్రెండ్స్, ఈ బలపాలు చాక్ పీస్లు మట్టి తినడం వల్ల మన హెల్త్ ఏ విధంగా పాడవుతుందో ఈ వీడియోలో మీకు కొంతవరకు ఇన్ఫర్మేషన్ అనేది నేను ఇచ్చాను. సో ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.